हाय फ्रेंड्स अंदर की नमस्कार इरोज नेनु मीकु विनायक चवति की मुंदुगाने मीकु पाल तालिकलु एला तयार चेयालो चूपिस्तानु ई पाल तालिकलकी मनं स्टव् वेलिगिंची कलाई पेट्टानु पाल तालिकलकी मनं ओक कप्पु वाटर तीसुकोवाली मनं ओक कप्पु वाटर तीसुकुंटे ओक कप्पु राइस फ्लोर ఎప్పుడైనా ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని మనం తాలికలు చేసుకున్నట్లయితే తాలికలు బాగా వస్తాయని వాటర్ మరగాలి ఈ వాటర్ మరుగుతుంది కదా ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేయాలి నెయ్యి యాడ్ చేసాం కదా చిన్న పించి salt యాడ్ చేయాలి వాటర్ మరగాలి ఒక కప్పు వాటర్ కి మనం ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి वाटर मरुगुतुन्नायि कदा इंदुलो नेय्यनु साल्ट वेसामु पिंडी तालिकलु चप्पदनं लेकुंडा उंटायन्नमाट वाटर मरुगुतुन्नायि कदा ओक कप्पु पिंडिनि वेसेयालि वेसेसि कलपालि जागृतगा कलुपुकोवालि एप्पुडैना ओक पिंडि वाटर कि ओक पिंडि कप्पु वेस्ते तालिकलु इरिगिपोकुंडा बागा वस्तायन्नमाट దీన్నంతా బాగా మిక్స్ చేసుకో మనం ఇలా కలిపాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత తాలికలు చేసుకుందాం దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇంకొక కళాయి తీసుకున్నాం ఇందులో కొంచెం నెయ్యి వేసి కాదు కిస్మిస్ వేయించుకుందాం హీటైంది కదా ఇందులో మనం కాజు కిస్మిస్ వేయించుకుందాం త్వరగా వేయించుకోవాలి కాజు కిస్మిస్ ని త్వరగా వేయించుకోవాలి काजू किसमिस चक्कर वेगिपोयायि कदा दीनि बौल् लो तीसुकुंटानु इप्पुडु स्टव् कट्टेसि पाल तालिकलु चेसुकुंदां पिंडिनि ओक गिन्नेलोकि तीसुकुन्नानु गिन्नेलोकि तीसुकोनि बागा मुद्दलागा चेसुकोवालि मनं बिय्यं पिंडि ఇందాక వాటర్ లో ఉడికించుకున్నాం కదా ఎప్పుడైనా ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే బాగా వస్తాయి తాలికలు ఇరిగిపోకుండా మనం ఇలా ముద్దలా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తాలికలుగా చేసుకుందాం ప్లేట్ ఒకటి పెట్టేసుకొని మనం ఇలాగా తాలికలలాగా చేసి పెట్టుకోవాలి ఎంత పొడవు వస్తే అంత పొడవు తాలికలలాగా చేసి పెట్టుకోవటం అన్ని మనం తాలికలుగా చేసి పెట్టుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు కావాలంటే ఉండలు కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట పిండినంతటిని తాలికలు చేసుకుందాం మనం ఇలాగా తాలికలు చేసి పెట్టుకోవాలి మనకి కావాలంటే చిన్న చిన్న ఉండలుగా కూడా ఉండాలలా కూడా ఈ తాలికల్ని తయారు చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు పాల తాలికలు తయారు చేసుకుందాం ఈ పాల తాలికలకి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను తాలికల్ని ఉడికించడం కోసం ఒక 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి ఈ తాలికలు మిల్క్ లో ఉడకాలి ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను మిల్క్ బాయిల్ అవ్వాలి పాలు బాయిల్ అవుతనే కదా ఆల్్రెడీ బాయిల్ చేసిన పాలు అన్నమాట ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికల్ని వేసేయాలి పాలు పొంగొచ్చినప్పుడు మనం తాలికల్ని యాడ్ చేయాలి ఇలా గుండ్రంగా కూడా మనం చేసుకోవచ్చు ఉండ్రాల్లాగా కూడా మనం వెయ్యంగల్నే కలపకూడదు ఎందుకంటే ఇరిగిపోతాయి అన్నమాట మనం అలా పెట్టుకోవాలి పొంగొచ్చినప్పుడు అదంతరవే
కలిసిపోతాయి అన్నమాట మనం వెయ్యంగల్లే గరిటతో కలపకూడదు అన్నమాట తాలికలు ఈ పాలల్లో బాగా ఉడకాలి అన్నమాట ఒకసారి గరిటతో చిన్నగా ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పొంగు ఉడకనివ్వాలి కొంచెం తాలికలు పాలు ఉడుకుతున్నాయి కదా ఒకసారి గరిటతో చిన్నగా కలుపుకోవాలి ఎప్పుడైనా పాల తాలికలు ఉడికిన తర్వాత పాలల్లో అప్పుడు మనం బెల్లం యాడ్ చేయాలి మనం ముందుగా బెల్లం యాడ్ చేస్తే పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట కొంచెం తాలికలు ఇందులో ఉడకాలి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఒకసారి మనం గరిటతో మనం గరిట పెట్టుకున్న ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇలాగా అడుగంటకుండా ఉంటుంది తాలికలు ఉడుకుతున్నాయి కదా ఇందులో మనం బెల్లం అర కప్పు బెల్లం తీసుకోవాలి సన్నగా కట్ చేసిన బెల్లం కొంచెం పావు కప్పు పంచదార పంచదార వేయటం వల్ల బెల్లం తో పాటు మంచి టేస్ట్ వస్తుందన్నమాట దీన్ని జాగ్రత్తగా ఒకసారి కలుపుకుందాం ఈ బెల్లం అంతా ఈ పాలకల్లో పావు తాలికల్లో కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు ఈ బెల్లం కూడా కరగాలన్నమాట ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఉడుకు బెల్లం కూడా కరిగిపోయింది కదా మనం వరి కొంచెం బియ్య పిండిలో కొంచెం పాలు కలిపి వేయటం వల్ల చిక్కదనం వస్తుందన్నమాట మనం బియ్య పిండిలో కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి పాల తాలికలు చిక్కదనం వస్తుందన్నమాట కలుపుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది కలుపుకోవడం వల్ల ఇప్పుడు పాలు కూడా వేసాం కదా ఇందులో ఇలాచీ పౌడర్ జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా అది కూడా వేసేయాలి ఒక స్పూను నెయ్యి యాడ్ చేయాలి కమ్మదనం కోసం నెయ్యి అన్నమాట ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం జాగ్రత్తగా ఇరిగిపోకుండా ఈ పాల తాలికలు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి చక్కగా పాల తాలికలు రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాను ఈ పాల తాలికల్ని ఒక బౌల్ లో తీసుకున్నా చూసారా ఫ్రెండ్స్ పాల తాలికలు రెడీ అయిపోయాయి వినాయక చవితికి స్పెషల్ పాల తాలికలు మీకోసం చూసారా ఎంత బాగా ఉండ్రాళ్ళు కూడా ఉడికాయి పాల తాలికలు కూడా ఉడికాయి అన్నమాట మనం దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అన్నమాట వినాయక చవితి రోజు ఇలా ప్రతి ఒక్కరూ పాల తాలికలు తయారు చేస్తారు ఈ పాల తాలికలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చూసారా ధన్యవాదాలు